పుష్పరాజ్ రెండోసారి బాక్స్ ఆఫీస్ బెండ్ తీసేందుకు ఏకంగా 6 భాషల్లో రాబోతున్నాడు. అయితే పుష్ప 2 కి మొదట్ నుంచి దేవరతోనే పోలికలు పెరిగాయి. దేవరా విడుదలకు ముందు ఎలాగైతే నెగటివ్ ప్రమోషన్ జరిగిందో, కామెంట్లు ట్రోలింగ్ తో ఫిల్మ్ టీమ్ ఇబ్బంది పడిందో, అలాంటి సీనే పుష్ప 2 కి రిపీట్ అవుతోంది. దేవరా ఎలాగైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా విడుదలైందో, అలానే పుష్ప 2 కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. పుష్ప మొదటి భాగం రిలీజ్ అయ్యేటప్పుడు అదంతా హిట్ అవుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికి తోడు నార్త్ ఇండియాలో ప్రమోట్ చేసేందుకు కావాల్సినంత టైం లేదు. ఇప్పుడు పుష్ప 2 కి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంది. ఆకాశం అంటే తాంచునాల గోల పెరిగింది. అన్నిటికీ మించి పుష్ప 2 ని ప్రమోట్ చేసేందుకు కావాల్సినంత టైం ఉంది. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అయిపోయింది. అయినా టైం బ్యాడ్ అంటున్నారంటే అర్థం ఏంటి? హావ్ ఎ లుక్. పుష్ప రిలీజ్ అయిన టైంలో ఎలాంటి ప్రమోషన్ తెలుగులోనే కాదు మరే ప్రాంతంలో చేయలేదు. కానీ ఇది క్రికెటర్లు, నేషనల్ పొలిటీషియన్లు ఇలా అంతా సినిమా డైలాగ్ని ఇమిటేట్ చేసే వరకు సీన్ మారిపోయింది. అంతగా పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయింది, ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. అలా ఎలాంటి ప్రమోషన్ లేకుండానే 450 కోట్లు రాబట్టింది. ఐకాన్ స్టార్ని నేషనల్ అవార్డ్ అందుకునేలా చేసింది. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది. ఎటొచ్చి పుష్ప 2 రిలీజ్ టైం దగ్గర పడుతోందంటేనే రక్త కన్నీరు తప్పటం లేదు. ఎందుకంటే పుష్ప 2కి అన్నీ భయంకరంగా కలిసొస్తున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది ఈ ఫిల్మ్ టీమ్. అచ్చం దేవర పరిస్థితి రిపీట్ అవుతోంది. దేవర రిలీజ్కి ముందు భయంకరంగా పాటలు, టీజర్, ట్రైలర్లు పేలటంతో ఒక రేంజ్లో హైప్ వచ్చింది. ఆ దెబ్బకి సౌత్ నార్త్లో ఎంతగా సినిమాను ప్రమోట్ చేసినా తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయలేకపోయారు. ఆ రేంజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఈవెంట్కి వస్తే ఆ ఈవెంటే రద్దయింది. తర్వాత దసరా బందోబస్తు కష్టాలు చెప్పి పోలీసులు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు పుష్ప 2కి అదే పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏపీ తెలంగాణలోనే కాదు, కేరళలో కూడా పుష్ప 2 భారీ ఈవెంట్కి పర్మిషన్ వచ్చేలా లేదట. క్రిస్మస్ దగ్గర పడుతుండటంతో నవంబర్ డిసెంబర్లలో భారీ ఈవెంట్లకి అక్కడ పోలీస్ బందోబస్తు కష్టమని తేల్చేశారు. ఆల్రెడీ ఏపీ తెలంగాణలో పోలీస్ పర్మిషన్ రావట్లేదు. పుష్ప 2 రిలీజ్కి ముందే 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుండొచ్చు. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీకి భారీగా క్రేజ్ ఉండొచ్చు. కానీ వాటి వల్లే అభిమానుల తాకిడి పెరిగితే వాళ్ళని కంట్రోల్ చేసేంత పోలీస్ ఫోర్స్ ఈవెంట్ దగ్గరుండాలి. అంత ఫోర్స్ ఇప్పుడు ఇవ్వలేమని కేరళ నుంచి కూడా సంకేతాలు అందుతున్నాయట. అసలే అల్లు అర్జున్కి మల్లు అర్జున్ అంటూ అక్కడ భారీ క్రేజ్ ఉంది. సో పుష్పకి ఎలాంటి ప్రమోషన్ చేయకుండా 450 కోట్లు వచ్చాయి. అప్పుడు టైం లేకపోయినా కాలం కలిసొచ్చింది. ఇప్పుడు రిలీజ్కి ముందే 1000 కోట్ల బిజినెస్ అయినా విడుదలకు ఇంకా టైం ఉన్నా ప్రమోట్ చేద్దామంటే పర్మిషన్లు దొరకట్లేదు. ఆన్లైన్ ప్రమోషన్లు తప్ప మరో దారి కనిపించడం లేదు.